సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ శానిటరీ పేషెంట్ కేర్ గా పనిచేస్తున్న ఉద్యోగులకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు ఇంకా రాలేదని ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ శానిటరీ పేషెంట్ కేర్ గా పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంతవరకు ఈఎస్ఐ మరియు పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని, అలాగే 2019 జనవరి నుంచి ఇప్పటి వరకు జీతభత్యాలు కూడా చెల్లించడం లేదని, ఈ విషయం సూపర్వైజర్లకు కాంట్రాక్ట్ ఇన్ఛార్జీలకు తెలిపినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆసుపత్రి వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సంవత్సరంన్నరపోలే మాకు ఈఎస్ లేదు, పిఎఫ్ లేదు, 10 సార్లు ఈ ఆధార్ కార్డు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, ఇగేందో అగేందో అని ఇచ్చుకుంటూ ఆధార్ అవి మెడల్ ఆ టైల్ కూడా మా డబ్బులు పెట్టే చేయించారు. ఈఎస్ లేదు, పిఎఫ్ లేదు, అంగీలు కూడా కొనుక్కొచ్చుకోమని చెప్పింది. మాకు 6000 జీతం అయితే 6000 జీతం కూడా నెల నెలకు లేదు. 5-6 నెలలది అయితే ఒక నెల తీస్తుండు, 5-6 నెలకోలే. ఈఎస్ లేదు, పిఎఫ్ లేదు, కడతలేనా అని చెప్పిండు. నిన్ను అడిగితే నేను అడిగితే కడతలేనని, అట్లయితే చేయరు లేకపోతే లేదు, నాకు ఒక 11 నెలల వరకలే వచ్చిందని చెప్తుండు. ప్రతి నెల అట్లే చెప్తుండు, ఒకటే నెలది వస్తుంది 5-6 నెలకోలని అట్లే చెప్తుండు మాకు. ఏది కానీ ఎక్కువ ఊకున్నలే మొన్నటిదాకా 4 లీవ్లని మొన్నటిదాకానే ఇచ్చిండు, మొన్న ఫస్ట్ నుంచి. అంతకుముందుకు మొత్తం 2-2 ఇచ్చి అన్ని కట్ చేసుకున్నాడు మొత్తము, ఎక్కువ ఊకున్నలే అన్ని అట్లనే ఉన్నది సార్ మొత్తము. మా పరిస్థితి ఏంది? మేము 6000 జీతం.